పాఠశాల. పాఠశాల అనగా విద్యాలయం, విద్యను అందించే ప్రదేశం, జ్ఞానాన్ని ఇచ్చే ఆలయం. దేవుణ్ణి ఆరాధించేది దేవాలయం అయితే విద్యను అందించేది విద్యాలయం. దేవాలయం కన్నా విద్యాలయం గొప్పదని కొంతమంది విశ్లేషిస్తారు. పూర్వం గురుకుల ఆశ్రమాలలో గురువులు చాలా క్రమశిక్షణతో విద్యను ఉపదేశించేవారు. కాలక్రమేణా ఇది పాఠశాలగా రూపాంతరం చెందింది. విద్యతో పాటు స్నేహితులను పొందటం, అల్లరి చేయటం, అందరితో కలిసి నవ్వటం, ఆడటం కూడా నేర్చుకునే ప్రదేశం. పాఠశాలలో అడుగుపెట్టిన వెంటనే మన ముఖంలో చిరునవ్వు వెలుగుతుంది. చదువుతో పాటు అనేక జీవిత సత్యాలను, విషయాలను నేర్పిస్తుంది ఈ పాఠశాల. నా బడి, నేను చదివినది అడసమిద్ది గోపాలకృష్ణయ్య మున్సిపల్ హై స్కూల్, గురివాడ. నా పేరు నలంద దాస్ దాసరి. నేను 1982-85 కాలంలో విద్య నేర్పించాను. నా తొలి అడుగులు, నేను చదువు నేర్చుకున్న మొదటి రోజులు ఈ పాఠశాలలోనే. ఆ పవిత్రమైన ప్రదేశం, ఆ పాఠశాల అంటే నాకు అత్యంత ప్రియం. ఆ పాఠశాలతో నాకున్న అనుబంధం కేవలం 3 సంవత్సరాలైన జీవితాంతం మర్చిపోలేని జ్ఞాపకాలను, అనుభూతులను ఆ బడిలోనే పోగేసుకున్నా. అప్పటి రోజుల్లో నడుచుకుంటూ స్కూల్స్కి వెళ్ళవలసి వచ్చేది. నేను కూడా నా మిత్రులతో కలిసి చింతల కాలవ గట్టు మీద నడుచుకుంటూ బడికి వెళ్ళేదాన్ని. దారి పొడవున రేడియోలో పాటలు వింటూ వచ్చేదాన్ని. ఆ వినటం వల్ల నాకు సంగీతం, సాహిత్యం మీద మక్కువ ఎక్కువైంది. అంత చిన్న వయసులోనే నా మనసును ఆకట్టుకున్న పాటలు 2 ఇంకా ఇప్పటి వరకు నా జీవితంతో ప్రయాణం చేస్తూనే ఉన్నాయి. అవి బాలుగారి స్వరంలో దాసరథి గారి రచన ఏ దివిలో విరిసిన పారిజాతము, మరియు వేటూరి గారి రాసిన రవివర్మకే అందని అందాను. ఇవి నా జీవితంలో ఇప్పటి వరకు ప్రయాణం చేస్తున్నాయంటే ఆ రచనలలో, ఆ సాహిత్యంలో ఉన్న ఆ పదాల వెనుక అర్థాలు నా మనసుని ఆకట్టుకున్నాయి. పాఠశాల, పాఠం, ప్రకృతి నా జీవితాన్ని బాగా ప్రభావితం చేశాయి. అంతలా పాఠశాల నా జీవితంలో గుర్తుండిపోయింది. నేను గూగుల్లో నా పాఠశాల గురించి వెతికినప్పుడు కనిపించలేదు. అందుకే నా బడి అని ఈ డాక్యుమెంటరీని తీయటానికి ఆలోచన చేశాను. ఎంతోమంది కళాకారులను, ఉన్నత ఉద్యోగస్తులను, రాజకీయవేత్తలను, వ్యాపారవేత్తలను, సినీ రంగాలకి కళాకారులను అందించిన గుడివాడ పట్టణంలో 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్లో ఉన్న నా మన పాఠశాల గురించి చెప్పే ముందు మన విద్యా దేవాలయం కొలువైయున్న గుడివాడ పట్టణం గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు కళింగరాజు పరిపాలనలో గుడివాడ ఆంధ్ర నగరం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. రాజ్య విస్తరణలో భాగంగా అశోకుడు కళింగరాజుపై దండెత్తి ఓడించాడు. అప్పటి వరకు కళింగరాజు పరిపాలనలో ఉన్న ఆంధ్ర ప్రజలు యుద్ధంలో గెలిచిన అశోక చక్రవర్తిని రాజుగా అంగీకరించారు. క్రీస్తుపూర్వం 273 నాటికి అశోకుడు పరిపాలించే కాలంలో ఆంధ్ర నగరాలు 3 పదులు ఉన్నాయి.
కృష్ణాతీరంలో అశోకుని కాలానికి ఎన్నో బౌద్ధ కేంద్రాలు ప్రసిద్ధి చెందాయి. ఆ కాలంలో కృష్ణానదికి ఇరువైపులా ఉన్న గ్రామాలన్నీ బౌద్ధ క్షేత్రాలే. గుడి అంటే దేవాలయం, వాడ అంటే వసించు ప్రాంతం, దేవాలయాలు ఉండే ప్రాంతం. ఇది శాతవాహనుల కాలంలో బీసీ 3వ శతాబ్దం 2వ శతాబ్దం మధ్య ఏర్పడిన పట్టణముగా చరిత్ర వివరిస్తుంది. ఇక్కడ 2011 జనాభా లెక్కల ప్రకారం 1,18,167 మంది జనాభా ఉన్నారని చూపిస్తుంది. ఈ ప్రాంతం ఉత్తర దక్షిణ ధృవాల మధ్య నెలకొని ఉంది. జిల్లా హెడ్ క్వార్టర్స్ కి 41 కిలోమీటర్ల దూరంలో, దక్షిణాన రాష్ట్ర రాజధానికి 45 కిలోమీటర్ల దూరంలో ఈస్టర్న్ కోస్టల్ ప్లైన్ ఏరియాలో ఉన్న ఒక పట్టణం. అక్షరాస్యత రాష్ట్ర అక్షరాస్యత కంటే ఇక్కడ ఎక్కువ ఉందని చూపిస్తుంది. ఇది ఎర్త్ క్వేక్ జోన్ లో ఉన్న 3వ పట్టణంగా చూపించబడుతుంది. ఇక్కడ ప్రధాన భాష, వ్యవహారిక భాష తెలుగు. గుడివాడ ప్రముఖంగా రైస్ మిల్లులు, ట్రాక్టర్ ట్రైలర్లు తయారు చేసే ఇండస్ట్రీస్. చాలా దశాబ్దాలుగా గుడివాడ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలుగా ఉన్నాయి. గుడివాడ చుట్టుపక్కల గ్రామాలకు ఇది ఒక సర్వీస్ ఇండస్ట్రీగా ఉంది. గుడివాడ మున్సిపాలిటీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సహకారంతో ఒక మల్టీపర్పస్ స్టేడియంని నిర్మించారు. అదే ఎన్టీఆర్ స్టేడియం. గుడివాడలో విద్యాపరంగా చాలా విద్యా సంస్థలు ఉన్నాయి. ఎయిడెడ్ కాలేజీలో ఏనర్ కాలేజ్, కేటీఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, ఇంకా 11 అన్ఎయిడెడ్ కాలేజీలు, వొకేషనల్ కోర్సెస్, గుడివాడ వొకేషనల్ జూనియర్ కాలేజ్, సెయింట్ జాన్స్ వొకేషనల్ జూనియర్ కాలేజ్, ఇండస్ట్రీ ట్రైనింగ్ సెక్టార్లో గుడివాడ ఇండస్ట్రీ ట్రైనింగ్ సెంటర్, గవర్నమెంట్ ఇండస్ట్రీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గర్ల్స్, రీజనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ హోమియోపతి, ఆంధ్ర నలంద హై స్కూల్, టౌన్ స్కూల్, ఎస్పీఎస్ హై స్కూల్. వీటితో పాటు అడుసుమిల్లి గోపాలకృష్ణయ్య మున్సిపల్ హై స్కూల్ ఇక్కడ ఉన్నాయి. గౌరవనీయులైన శ్రీ కొడాలి నాని గారు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే గుడివాడ వారని చెప్పుకోవటానికి చాలా గర్వ కారణం. ఏజీకే అడుసుమిల్లి గోపాలకృష్ణయ్య పాఠశాల 75వ సంవత్సరాలు పూర్తి చేసుకుని వజ్రపుటోత్సవాలను జరుపుకుంటూ ముందుకు సాగిపోతుంది. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తొలి రోజుల్లోనే 1947లో స్థాపించిన ఈ పాఠశాల బ్రాంచ్ స్కూల్గా వ్యవహరించబడేది. ఆ తర్వాత క్రమంగా 1963లో మిడిల్ స్కూల్గా వ్యవహరించబడింది. ఈ మిడిల్ స్కూల్కు శ్రీ పునుకోలు గోపాలకృష్ణయ్య గారు తమ సేవలు అందించేవారు. ఇక్కడ 7వ తరగతి వరకు క్లాసులు నిర్వహించేవారు. 1964లో గౌరవనీయులైన శ్రీ అనంత శాస్త్రి గారు ఇచ్చట ప్రధాన ఉపాధ్యాయులుగా నియమించబడ్డారు. మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ కోగంటి రాజబాపయ్య గారు, చైర్మన్ శ్రీ రంగారావు గారి సహకారంతో 1964లో 8వ తరగతి 9వ తరగతి ఆరంభమైనవి. 1965లో 5th ఫామ్ అంటే 10వ తరగతి ప్రారంభించబడినది. 1966లో ఎస్ఎస్ఎల్సి ప్రారంభించారు. అంచెలంచెలుగా పెద్దవారి కృషి వలన వృద్ధి చెందుతూ వచ్చింది. మిడిల్ స్కూల్ అని పిలవడమే కాని ఈ పాఠశాలకు పేరు లేదు.
అప్పటి ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ అనంత శాస్త్రి గారు మున్సిపల్ చైర్మన్ శ్రీ రాజబాపయ్య గారు ఇంకా కొంతమంది పెద్దలు మున్సిపల్ కౌన్సిల్ లో ఈ పాఠశాల పేరు కోసం అడగటం జరిగింది 1966 లో ఈ పాఠశాలకు అడసుమెల్లి గోపాలకృష్ణయ్య అని గోపాలకృష్ణయ్య గారి పేరు నామకరణం చేశారు అడసుమెల్లి గోపాలకృష్ణయ్య గారు జమీందార్ గారు భూస్వామి వారు స్వతంత్రం కోసం పలు కార్యక్రమాలలో ముందుండేవారు 1885 నవంబర్ 18వ తేదీన జన్మించారు వీరు 68 సంవత్సరాల వయసుపుడు 1953 అక్టోబర్ 18న పరమపదించారు వారి దాతృత్వము కొనియాడ తగినది జమీందార్ అయినా వారి గౌరవార్థ నిమిత్తము అడసమెల్లి గోపాలకృష్ణయ్య మున్సిపల్ హైస్కూల్ గా పేరు పెట్టడం జరిగింది అప్పటి నుండి ఏజీకే హైస్కూల్ గా ప్రసిద్ధి చెందింది 1969 లో ఎస్ఎస్ఎల్సి లాస్ట్ బ్యాచ్ గా నిర్వహించారు అదే సంవత్సరం ఎస్ఎస్సిని ఫస్ట్ బ్యాచ్ గా ప్రారంభించారు 1969 నుండి సంపూర్తిగా అడసుమెల్లి గోపాలకృష్ణయ్య మున్సిపల్ హైస్కూల్ 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యనందిస్తూ దినదినాభివృద్ధి చెంది అనేక వేల మంది విద్యార్థులను బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్ది ఒక మంచి ఉన్నతమైన పాఠశాలగా నిలబడింది అనటంలో అతిశయోక్తి లేదు 1964 లో మొదటి ప్రధాన ఉపాధ్యాయులుగా నియమించబడిన శ్రీ పిసపాటి అనంత శాస్త్రి గారి పర్యవేక్షణలో వారి పదవి కాలంలో ఈ పాఠశాలకు అడసుమెల్లి గోపాలకృష్ణయ్య గారి పేరు పెట్టడం గర్వించదగ్గ విషయం ఈ పాఠశాల విద్యార్థులు అనేక దేశాలలో ఉన్నారు మంచి మంచి స్థాయిలో ఉన్నతమైన ఉద్యోగాలలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన గౌరవనీయులైన శ్రీ బట్టు దేవానంద్ గారు మన పాఠశాల పూర్వ విద్యార్థి అని చెప్పుకోవడం చాలా గర్వించదగిన విషయం ఇంకా అనేకమైన ఉన్నత స్థానాలలో వైద్యులుగా న్యాయమూర్తులుగా అనేక రంగాలలో ఈ పాఠశాల పూర్వ విద్యార్థులు ఉన్నారని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను అడసుమెల్లి గోపాలకృష్ణయ్య మున్సిపల్ హైస్కూలులో ప్రధాన ఉపాధ్యాయులుగా సేవలు అందించిన వారు వీరే శ్రీ పునుకోలు గోపాలకృష్ణయ్య గారు శ్రీ పిసపాటి అనంత శాస్త్రి గారు శ్రీ చిట్ట కృష్ణమూర్తి గారు శ్రీ కె రామమోహన్ రావు గారు శ్రీ కె నారాయణ శర్మ గారు శ్రీ జి వెంకటేశ్ రావు గారు శ్రీ సిహెచ్ కృష్ణయ్య గారు శ్రీమతి పి శారదంబ గారు శ్రీ వి వెంకటరావు గారు శ్రీమతి జి సుజాత గారు శ్రీమతి పి ఝాన్సీ గారు శ్రీ జి వై రత్నారావు గారు శ్రీమతి ఎం జ్యోతి కుమారి గారు మరియు శ్రీమతి పి నరసమంబ గారు ప్రస్తుతం శ్రీమతి నరసమంబ గారు అడసుమెల్లి గోపాలకృష్ణయ్య మున్సిపల్ హైస్కూల్ నందు ప్రధానోపాధ్యాయురాలిగా తమ సేవలు అందిస్తున్నారు ఈ పాఠశాల 75 సంవత్సరాల డైమండ్ సెలబ్రేషన్స్ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి పి నరసమంబ గారు తమ అమూల్యమైన సందేశాన్ని వారి మాటల్లో విందాం నా పేరు పి లక్ష్మీ నరసమంబ ఇక్కడ ప్రస్తుతం హెడ్మిస్ గా వర్క్ చేస్తున్నాను
స్కూల్ ఏజికే మున్సిపల్ హైస్కూల్ అడిసిమేరి గోపాలకృష్ణ హైస్కూల్ 1947 లో ఎస్టాబ్లిష్ అయ్యింది 1963 లో హైస్కూల్ గా అప్గ్రేడ్ అయ్యింది ఈ సంవత్సరంతో 75 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది దానికి ఓల్డ్ స్టూడెంట్స్ ఒక యూనియన్ గా ఒక కమిటీ గా ఫామ్ అయ్యి ఈ స్కూల్ 75 ఇయర్స్ అయ్యింది ఎంత గ్లోరియస్ థింగ్ అని చెప్పి వాళ్ళు దీని యొక్క దీని యొక్క హిస్టరీని అందరికీ తెలియజేయాలని ఎంతో ఇంట్రెస్ట్ గా వచ్చారు ముందుగా ఆ టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ టు ఆల్ అండ్ థాంక్యూ ఫర్ దట్ యు ఆర్ టేకింగ్ సో మచ్ రిస్క్ అండ్ యు ఆర్ పుట్టింగ్ సో మచ్ ఎఫర్ట్ టు ఎలివేట్ ద థింగ్స్ ఫ్రమ్ ద ఏజికే మున్సిపల్ హై స్కూల్ ఎంతో మంది నాకు తెలిసి ఎంతో మంది గ్రేట్ పర్సనాలిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ బట్టు దేవానంద్ గారు కూడా ఒకప్పుడు ఇక్కడ స్టూడెంటే ఆయన తమ్ముడు కూడా కన్ఫర్మ్డ్ ఐఏఎస్ ఆయన కూడా ఇక్కడ స్టూడెంటే అలాగే ఎంతో మంది డాక్టర్స్ మనకి గురువేల్లో కార్డియాలజిస్ట్ ఎండి సుబ్రహ్మణ్యం గారు కూడా ఇక్కడ స్టూడెంటే అలా కాకుండా టీచింగ్ రంగంలో ఇక్కడ మన స్కూల్లో పనిచేస్తున్న ఫిజిక్స్ మాస్టర్ కూడా ఇక్కడ స్టూడెంటే ఎంతో మంది యుఎస్ లో ఆటల్లో ఇట్లా సెటిల్ అయ్యి మన ఏజికే మున్సిపల్ హై స్కూల్ నాకు తెలిసి ఎంతో మంది గ్రేట్ పర్సనాలిటీస్ మనకు తెలియకుండా ఈ 75 సంవత్సరాల నుంచి కూడా ఒకప్పుడు చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ అలాగే బిజినెస్ ఎబిలిటీస్ కూడా చాలా మంది కూడా ఇక్కడి నుంచి వెళ్ళారని కూడా విన్నాను మరి అంత చరిత్ర ఉంది ఈ స్కూల్ కి ప్రస్తుతం ఒకప్పుడు ఏబిసిడిఎఫ్జిహెచ్ ఐ వరకు కూడా సెక్షన్స్ ఉండేయంట ఇక్కడ కానీ రాను రాను కాస్త కాన్వెంట్స్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కొంచెం తగ్గాడు జరిగింది మళ్ళీ ఇప్పుడు ఒక 5-6 ఇయర్స్ నుంచి కూడా మళ్ళీ దీనికి స్ట్రెంగ్త్ పెరుగుతూ వచ్చింది అలాగే దీని రిజల్ట్స్ కూడా ఎప్పటికప్పుడు బాగా పెరుగుతున్నాయి మరి ఇక్కడ చదువుకున్న వాళ్ళు మొత్తం ప్రపంచం అంతా కూడా విస్తరించి ఉన్నారని చెప్పి నేను గర్వకారణంగా చెప్పగలుగుతున్నాను థ్యాంక్ యూ ఫర్ ద టీమ్ అండ్ పుట్టింగ్ యువర్ ఎఫర్ట్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ మనం చదివిన స్కూల్ 75 సంవత్సరాలు నింపుకుంటుంది అంటే చాలా సంతోషం కదా మరి అలాంటిది ఆ స్కూల్ రథ సారథులుగా పనిచేసిన పనిచేస్తున్న ఉపాధ్యాయులు తమ జ్ఞాపకాలను తమ అభినందనను తెలియజేస్తున్నారు వారి మాటల్లోనే విందామా హాయ్ అందరికీ నమస్కారం నా పేరు మలవల్లి అమ్మన్న బాబు నేను ఏజికే ఉన్నత పాఠశాల భౌతిక శాస్త్రం అంటే ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తున్నాను నాకు ఈ స్కూల్కి చాలా అవినాభావ సంబంధం ఉంది నేను 1986లో 6వ తరగతిలో ఈ స్కూల్లో చేరి 1997లో స్కూల్ ఫస్ట్గా బయటకు వచ్చాను నేను నాకు ఈ స్కూల్కి ఆ రోజు నుంచి ఈరోజు సంబంధం ఇదే స్కూల్లో చదువుకున్నాను నాకు మళ్ళీ ఇదే స్కూల్లో ఉద్యోగం రావడం అనేది నా పూర్వజన సుకృతం నేను చదువుకుంటున్నప్పుడు ఇక్కడ మొత్తం ఒక్కొక్క క్లాస్కి కూడా 4 సెక్షన్లు వచ్చిన ఏబిసిడి అనే సెక్షన్లు ఉండేవి అలాగే నా వరకు నేను ఈ స్కూల్లో చేరడానికి అడ్మిషన్స్ స్టార్ట్ అవ్వక ముందే మా నాన్నగారు నేను వచ్చి క్యూ లైన్లో నుంచోవాల్సి వచ్చేది 1986లో అది నాకు ఇవాళ కూడా గుర్తుంది ఫస్ట్ నెంబర్ కూడా నాదే ఉండేది అలాగే నాకు ప్రతి సంవత్సరం కూడా అటెండెన్స్లో ప్రతి సంవత్సరం కూడా నాకు ఫస్ట్ వస్తూ ఉండేది ఎంత వర్షం వస్తున్నా వచ్చేసేవాడిని మరి దాని కృషి ఫలితమో లేదంటే ఉపాధ్యాయుల ఆశీర్వాదమో మా తల్లిదండ్రుల ఆశీర్వాదమో నాకు మళ్ళీ ఇదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి అలాగే నా తర్వాత తరానికి ఒక మార్గదర్శకత్వం నిర్వహించే అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అలాగే ఈ పాఠశాల చాలా పురాతనమైంది 75 సంవత్సరాలు నింపుకున్న ఇది వజ్రోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ సందర్భంగా ఈ పాఠశాలను చదివిన విద్యార్థులందరికీ అలాగే మాకు బోధించిన ఉపాధ్యాయులందరికీ అలాగే ఈ పాఠశాలతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పాఠశాల నాకు చాలా ఇచ్చింది అది ఖచ్చితంగా ఈ పాఠశాలకి నాకు ఉన్నదంతా కూడా నాకు అవకాశం ఉన్నదంతా కూడా ఇస్తానని చెప్పి తెలియజేస్తూ అలాగే ఇప్పుడు ఉన్న విద్యార్థులందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఈ పాఠశాలలో చదువుకున్నందుకు ప్రతి వాళ్ళు గర్విస్తారు గర్విస్తున్నారని చెప్పి నేను ఖచ్చితంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం మల్లవల్లి అమ్మన్న బాబు ఫిజిక్స్ టీచర్
గుడివాడ మున్సిపల్ పాఠశాలలో అయినటువంటి ఏజీకే ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. 2017 నుంచి ఇదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా వర్క్ చేస్తున్నాను. ఈ గుడివాడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఉన్నత పాఠశాల 6 హై స్కూల్స్ లో కూడా ఈ ఉన్నత పాఠశాల ఎంతో చరిత్ర కలిగింది. ఈ పాఠశాలలో విద్యార్థులు చక్కగా చదువుకుంటారు. నా పేరు పాలడుగు ఛాన్సీ రాణి. నేను బీఎస్సీ బీఈడి. 1980 సంవత్సరం నవంబర్ 10వ తేదీన ఏజీకే హై స్కూల్లో బీఈడి అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాను. నాకు ఆ స్కూల్ తో చాలా అనుబంధం ఉంది. 30 ఏళ్ల అనుబంధం ఉంది. అప్పుడున్న హెడ్ మాస్టర్ అనంత్ శాస్త్రి గారు, మిగతా కొలీగ్స్ అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళు. ఇప్పుడులా కాదు, అప్పుడు బాగుండేది స్కూల్ యొక్క పరిస్థితి. ఒక్కొక్క క్లాసు ఎఫ్ సెక్షన్ వరకు ఉండేది. సెక్షన్ కి 60-70 మంది ఉండేవాళ్ళు. చాలా బాగా ఉండేది స్కూల్ మొత్తం. पेरेंट्स एजुकेशन प्रोत्साहित जी एजुकेशन प्रोत्साहित पिल विद्याभिवृद्धि की 1969 स्कूल जॉइन ज्ञानानंदमयं निर्मल स्फटिका आधार सर्व विद्या హాయ్ దేవ పాస్వర్డ్ ముందుగా అందరికీ కూడా రేపు జరగబో గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా పేరు చోడవరపు విజయ్ కుమార్. మా తల్లిదండ్రులు చోడవరపు నరసింహారావు గారు జాతీయ. ఈరోజున ఈ సమాజంలో ఒక గుర్తింపు కలిగినటువంటి వ్యక్తిగా మీ అందరి ముందర ఇలా నిలబడడానికి ముఖ్య కారణం ఆనాటి మా గురువు, ముఖ్యంగా నా తల్లిదండ్రులు. అడసమిల్లి గోపాలకృష్ణయ్య మున్సిపల్ హైస్కూలులో చాలా మంది ఉపాధ్యాయులు తమ అమూల్యమైన సేవలను అందించారు. వారిలో శ్రీ కాశీ విశ్వనాథ శాస్త్రి గారు, శ్రీ బల్లమూడి పేరయ్య శాస్త్రి గారు, దుర్గా గంగరాజు గారు, ఎన్డిఎస్ చంద్రశేఖరరావు గారు, జితేంద్ర దాస్ గారు, నరసింహారావు గారు, కొండయ్య గారు, కావూరి వెంకటేశ్వరరావు గారు, కామేశ్వరరావు గారు, ఎండి ఇబ్రహీం గారు, ఎన్డిఎస్ చౌదరి గారు, మాధవరావు గారు, నరసింహారావు గారు, రామారావు గారు, బాపిరాజు గారు, శ్రీ మోజస్ గారు, రాధాకృష్ణ గారు, మట్టా మాధవరావు గారు, శ్రీవల్లి గారు, మణి గారు, చోడవరపు నరసింహారావు గారు, ఆశీర్వాదం గారు, నాగేశ్వరరావు గారు, శంకర్రావు గారు, జాష్వా గారు, వి వెంకటరత్నం గారు, వెంకటరామయ్య గారు, సీతారాములు గారు, దిండికేశ్వరరావు గారు, చక్రధర గారు, హరినారాయణ గారు, వెంకటరామయ్య గారు, టంకాల సత్యనారాయణరావు గారు, రామస్వామి గారు, శ్రీ కృపారావు గారు, ఇస్రాయేల్ గారు, పెద్దింటి రామారావు గారు, పెంచలయ్య గారు, ఐజక్ గారు, ప్రేమానందం గారు, రాధాబాయి గారు, రాఘవయ్య గారు, ఒక్కలంక పూర్ణచంద్రరావు గారు, కోడూరి రాధాకృష్ణమూర్తి గారు, సరోజినీ గారు, రూపాబాయి గారు, వరలక్ష్మి గారు, శేషగిరిరావు గారు, సుజాత గారు, మల్లికాంబ గారు, వెంకటాద్రి గారు, పుట్టి నాగలక్ష్మి గారు, ప్రమీల గారు, సోషల్ రజనీ గారు, సుకుమార్ గారు, పిచ్చేశ్వరరావు గారు, నాగమల్లేశ్వరరావు గారు, టీవీఆర్ గారు, మేడూరు సుబ్బారావు గారు, సుగుణమ్మ గారు, నాగరత్నమ్మ గారు, కొండేశ్వరరావు గారు, ఇంకా తదితరులు తమ అమూల్యమైన సేవలను ఈ స్కూల్కి అందించారు. వజ్రపుటోత్సవాల సందర్భంగా
పూర్వ విద్యార్థులందరూ కలుసుకునేందుకు వీలుగా ఏ జి కో సా అంటే అడసమిల్లి గోపాలకృష్ణయ్య మున్సిపల్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల అసోసియేషన్ ని పూర్వపు విద్యార్థి శ్రీ కొత్తపల్లి ప్రకాష్ గారు రూపుదిద్దారు. దీనికి వెబ్సైట్ కూడా పొందుపరిచారు. ఈ ఏజీ కోసా ఆధ్వర్యంలో వజ్రపుటోత్సవాల సందడిగా తొలి సంబరాలను సెప్టెంబర్ 4, 2022న గురు పూజోత్సవం సందర్భంగా విశ్రాంత ప్రధానోపాధ్యాయులు శ్రీ పిసపాటి అనంత శాస్త్రి గారికి అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సుబ్బారావు గారు సాల్వాతో సత్కరించగా అమర్ గారు అసోసియేషన్ మెమోంటోని బహుకరించారు. అసోసియేషన్ బహుకరించిన సన్మాన పత్రం శ్రీమతి పి మంజుల అడ్వకేట్ గారు తమ సుమధుర గాత్రంతో వినిపించారు. శ్రీ అనంత శాస్త్రి గారు వారు స్కూల్కి చేసిన కృషి అమోఘనీయం. కన్న తల్లిని జన్మభూమిని గురువును పూజించుకోవటం పూర్వజన్మ సుకృతం. ఇది అందరూ పాటించటం మంచిదని శ్రీమతి నలంద దాస్ గారు పేర్కొన్నారు. అనంత శాస్త్రి గారి చేతుల మీదుగా పూర్వ విద్యార్థుల అసోసియేషన్ అంబ్లంను ఆవిష్కరించటం జరిగింది. ఈ సందర్భంగా అనంత శాస్త్రి గారు ఏజీ కోసాను అభినందిస్తూ ప్రతి సంవత్సరం 10వ తరగతి ప్రథమ శ్రేణిలో పాసైన విద్యార్థికి నగదు పారితోషికం ప్రతి ఏటా బహుకరించబడనని తెలియజేశారు. వారి కుమారులు శ్రీ పివిఎన్కే విశ్వనాథ్ గారు ఈ విషయాన్ని పత్రికాముఖంగా తెలిపారు. అనంత శాస్త్రి గారు అధిక సంతోషాన్ని వ్యక్తపరిచి పూర్వ విద్యార్థుల సంఘాన్ని వారి ఆశీస్సులతో అభినందించారు. ఈ వజ్రపుటోత్సవాల సందర్భంగా అందుబాటులో ఉన్న విశ్రాంత ఉపాధ్యాయులను అసోసియేషన్ మెమోంటో బహుకరించి గౌరవంగా సాల్వాతో సత్కరించడం జరిగింది. ఏజీకే స్కూల్లో చదువుకొని వేరే ప్రాంతాలకు వెళ్ళినా ఇక్కడ మంచి అభివృద్ధిలో ఉన్న చాలామంది పూర్వ విద్యార్థులు స్కూల్ మీద ఉన్న ప్రేమతో విరాళాలు అందించారు. గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ కలిసి కొన్ని పనులు చేయించారు. విద్యార్థులకు పారితోషికం ఇవ్వటం మొదలగునవి చేసి తమ దాతృత్వం చాటుకున్నారు. ఉపాధ్యాయులు కూడా తమ పదవీ కాలం అనంతరం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు నగదు పారితోషికం ప్రతి ఏటా ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. ఇదంతా బడి మీద ఉన్న ప్రేమాభిమానాలే కాక మమతానుబంధాలు కూడా. ఇంకా పూర్వ విద్యార్థులు గెట్ టుగెదర్ కోసం తమ మిత్రుల్ని వెతికి సెలబ్రేషన్స్ చేసుకుని ఆనందాలు పంచుకుంటున్నారు. ఈ డైమండ్ సెలబ్రేషన్ సందర్భంగా స్కూల్లో అనేక రకాల అంశాలలో పోటీలు నిర్వహణ, విజేతలకు బహుమతి ప్రదానం మొదలగు కార్యక్రమాలు జరుగుచున్నవి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని దేశ విదేశాల నుండి ప్రముఖులు తమ అభినందనలను తెలియజేశారు. అందరికీ నమస్కారం. నలందదాస్ దాసరి గారికి నా బెస్ట్ విషెస్ అండ్ గ్రీటింగ్స్. ఎందుకంటే తన గురుగారు అనంత శాస్త్రి గారు 96 ఇయర్స్ ఓల్డ్. ఆయన డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా ఆయన స్కూల్ గుడివాడ స్కూల్ ఆ విషయంలో ఆయనకి సన్మానం చేయడం నిజంగా చాలా గ్రేట్. ఈ కాలంలో గురుగారిని గుర్తుపెట్టుకోవడం అంత ఘనంగా సాధన చేయడం నిజంగా గ్రేట్. ఆల్ ది బెస్ట్ నలంద శాస్త్రి గారు అండ్ కీప్ ఇట్ అప్. అండ్ వన్స్ అగైన్ ఈ గురు భక్తి ఏదైతే ఉన్నాయో ఇది అందరూ మీ దగ్గర చూసి నేర్చుకొని అందరూ ఆ గురుభక్తిని ఫాలో అవ్వాలి. ఇది మన భారతదేశం, మనకు ఒక కల్చర్ ఉంది, ఈ కల్చర్ని ఫాలో చేయాలి. హ్యాట్స్ ఆఫ్ టు యూ, గాడ్ బ్లెస్ యూ. అందరికీ నమస్కారం. నేను మీ రిషి, అడుసుమిల్లి గోపాలకృష్ణయ్య హై స్కూల్ గుడివాడ. ఈ స్కూల్కి 75 ఇయర్స్ అయిపోతుంది, అంటే డైమండ్ జూబ్లీ ఇయర్స్. హై, దిస్ ఇస్ రాజేష్ ఫ్రమ్ సింగపూర్. మై విషెస్ అండ్ గ్రీటింగ్స్ టు మిసెస్ నలంద దాసరి గారు. ఫోర్ అందరికీ నమస్కారం.
నా పేరు మణికంఠ. ఐఎమ్ ఫ్రమ్ న్యూ జెర్సీ. ముందుగా నా గ్రీటింగ్స్ నా విషెస్ నలంద దాసరి గారికి, ఎందుకంటే తన గురుగారైన శ్రీ అనంత శాస్త్రి గారికి 96 ఏళ్ళు. అలాగే డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ 75 ఇయర్స్ మన గుడివాడ స్కూల్. ఓం శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర అన్నారు పెద్దలు. మనకు విద్య నేర్పి ఎన్నో ఉన్నత శిఖరాన్ని అధిరోహించేలా చేసేటటువంటి మన గురువులు, ఉపాధ్యాయులు, మన జన్మభూమి, వీటన్నిటి ఎప్పటికీ మర్చిపోకూడదు. అలాంటి ఒక రోజు ఇప్పుడు వచ్చింది, అదే ఉపాధ్యాయ దినోత్సవం. ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీమతి నలంద దాస్ దాసరి వారి కుటుంబ సభ్యులు, హాయ్ నమస్తే to everyone. First, my best wishes to Nalanda Desai, and in respect to Shri Ananta Sastri Gauri. He is 96 years old. God bless him. We love him. And Diamond Jubilee, 75 year celebrations, Gudi Vada School. For that occasion, I feel so proud of you, sir. Thank you all. Love. Good day and namaste to everyone. First, my best wishes to Nalanda Dasari and much respect to Sri Ananta Sastri Gauri. God has blessed him with 96 years. And Diamond Jubilee, 75 year celebration, unbelievable. For that occasion, I'm so proud of you, sir. Anekamaina rachanalato TV serials ki tama rachanalu andistunna pramukha rachayitri garu Srimati Usharani garu తమ అభినందనలు తెలియజేశారు. గురుభ్యో నమః. శ్రీమతి నలంద దాసరి గారు ఒక మంచి విషయం కోసం, ఒక సందేశం అనండి లేకుంటే అందులో ఒక పార్టిసిపేషన్ అనండి, ఒక మంచి విషయం, ఇంకా చెప్పాలంటే ఒక గొప్ప విషయంలో మా అందరికీ పాల్గొనే అవకాశం కల్పించారు. అందుకు ముందుగా నలంద గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. బాల్యం అనేది తల్లి ఒళ్ళో ప్రారంభమైనట్టుగా, తల్లి ఒడి తర్వాత తల్లి ఒడి కన్నా చాలా అందమైంది, హాయినిచ్చేది, దేవుడిలాంటి ఒక పవిత్రమైన గుడి, దేవుడి గుడి లాంటి పవిత్రమైన ప్రదేశం బడి. ఆ బడిలో మనం మొట్టమొదట కలిసేది టీచర్లను, వాళ్ళని ఆచార్యులు అంటాం, గురువులు అంటాం. క్రమంగా టీచర్లు లెక్చరర్లు అవుతారు, ప్రొఫెసర్లు అవుతారు. ఏది ఏమైనా వారి గురుస్థానం మాత్రం పరమ పూజనీయం. ఏ దేశం ఏదినా, ఏ ప్రాంతంలో నివసిస్తున్నా, తాము చదివిన ఈ పాఠశాలతో తమకున్న అనుబంధాలని, ఈ ఉత్సవాల్ని పురస్కరించుకునే అభినందనలు చెప్తున్న పూర్వ విద్యార్థులు. హాయ్ ఫ్రెండ్స్, మా పేరు యువిబిబి ప్రసాద్. నేను ఏజీకేఎంహెచ్ స్కూల్ పూర్వ విద్యార్థిని. 1982 నుంచి 85 వరకు 6th, 7th, 8th ఏజీకే స్కూల్లో చదువుకున్నాను. తర్వాత ఎస్పీఏ స్కూల్లో 9th, 10th, తర్వాత ఏఎన్ఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత 1992 నాకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో క్లర్క్గా ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం నేను ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సెంట్రల్ ఆఫీస్ చెన్నైలో చీఫ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఏజీకేఎంహెచ్ స్కూల్ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేస్తున్నటువంటి నా సహచర విద్యార్థులు, గౌరవ విద్యార్థులకు శుభాకాంక్షలు, మరియు నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులకు పాదాభివందనం. థ్యాంక్ యూ. నేను చెరుకూరి విష్ణుమోహన్ అండి. 1970లో 7th క్లాస్లో జాయిన్ అయ్యాను ఏజీకే స్కూల్లో. అక్కడే 10th క్లాస్ వరకు చదవటం అయింది. 74 మార్చ్కి కంప్లీట్ అయింది 10th. మేము చదివినప్పుడు అంతా బాగుండేది, టీచర్స్ అందరూ చక్కగా ఉండేవారు. నా పేరు రవికుమార్ వల్లంకొండ. నేను ఉదయ్ పెన్స్ అనే పీవీసీ పెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని గురువాడ రన్ చేస్తున్నాను. నేను ఏజీకేఎంహెచ్ స్కూల్ పూర్వ విద్యార్థిని.
82-87 మధ్య నేను 6th నుంచి 10th వరకు చదువుకున్నాను. నేను చదువుకున్న స్కూలు 75వ సంవత్సరంలోకి ప్రవేశించి డైమండ్ జూబ్లీ జరుపుకున్న సందర్భంగా నా పూర్వ విద్యార్థులకు, సీనియర్లకు, గురువులకు, నా జూనియర్లకు అందరికీ శుభాభివందనాలు. మరియు నాకు చదువు నేర్పిన గురువులకు పాదాభివందనాలు. ఈ డైమండ్ జూబ్లీ డాక్యుమెంటరీ తయారు చేస్తున్న నా స్నేహితులకు, సహచరులకు శుభాభివందనాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణమోహన్. నేను 79-84 ఎడ్యుకేషన్ స్కూల్లో చదివాను. 10th క్లాస్ 84 క్లాస్. ఈ రకంగా మీ అందరినీ కలవటం చాలా సంతోషంగా ఉంది. మొన్న రీసెంట్గా మీరు నా పెద్దమాష్ గారికి సన్మానం చేయడం చూశాను. చాలా సంతోషంగా ఉంది ఈ రకం కలవటం. నేను కాకినాడలో జాబ్ చేస్తున్నాను. ఆయిల్ అండ్ గ్యాస్ స్కూల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఈ ప్రోగ్రామ్కి శ్రమిస్తున్న అందరికీ చాలా సంతోషం. నాకు ఎక్కువ మంది గుర్తులేరు కూడా. నాతో పాటు చదువుకున్న వాళ్ళు 5-6 తప్పు చెప్పి మాకు గుర్తులేరు. ఛానల్ అయిపోయింది. చాలా సంతోషం. ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. నేను వెంకటరమణ జట్టికవి. నేను ఈ అడిస్మిల్లి గోపాలకృష్ణయ్య మున్సిపల్ హై స్కూల్లో 8, 9, 10 తరగతి చదివాను. మొత్తం 71-72, 72-73, 73-74లో మొట్టమొదటిగా ముఖ్యంగా కొత్తపల్లి ప్రకాష్ గారికి, శ్రీమతి నలందా దాస్ గారికి నా ధన్యవాదములు. వారు చేపట్టిన ఈ కార్యక్రమం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏజీకే స్కూల్ పూర్వ విద్యార్థులందరినీ ఏదో విధంగా కలిసి వారి యొక్క ఈ స్కూల్తో వారికి ఉన్న అనుభూతుల్ని పంచుకునే చేయడానికి వారి కలిపెట్టిన ఈ కార్యక్రమానికి వరల ధన్యవాదాలు. ఇది అంత చిన్న విషయం కాదు. ఎప్పుడో 50-40 ఏళ్ల క్రితం ఆ స్కూల్ని వదిలేసి వచ్చిన నాలాంటి వాళ్ళందరినీ కలిసి మా యొక్క అనుభూతుల్ని తెలుపుమని కోరటం అనేది ఒక చిన్న విషయం కాదు. దీనికి చాలా కమిట్మెంటు, డెడికేషన్ కావాలి. కొత్తపల్లి ప్రకాష్ గారు, నలంద దాస్ గారు, మీరు నిజంగా ధన్యవాదాలు. మీరు చేపట్టిన ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటారు. గత 75 సంవత్సరాలుగా గుడివాడలోని అడుసుమిల్లి గోపాలకృష్ణయ్య మున్సిపల్ హై స్కూల్ ఎందరో ఉత్తమ విద్యార్థుల్ని తీర్చిదిద్ది వారిని జాతి సేవకు పరిచయం చేసి అంకితం అయ్యే విధంగా విద్యాబుద్ధులు నేర్పిన సంస్థ. ఇందుకు అప్పుడు ఇప్పుడు ఉపాధ్యాయులు తమ కమిట్మెంట్తో, నిబద్ధతతో వృత్తి నిర్వహణ చేస్తూ ఎన్ని ఆటుపోటులు, ఆటంకాలు వచ్చినా ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్య అభివృద్ధికి కృషి చేస్తున్న వారందరినీ ఒకసారి స్మరించుకుంటూ ఇప్పుడున్న వారికి అభినందనలు తెలుపుతూ ఇలాంటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని, 75 సంవత్సరాల ఈ పాఠశాల పూర్వ విద్యార్థుల సమావేశాన్ని నిర్వహించడం, ఒక స్మారక సంచిక తీసుకురావడానికి కృషి చేస్తున్న ఈ నిర్వాహక బృందానికి నా వంతు నేను నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం జయప్రదం కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నమస్తే. గోపాలకృష్ణయ్య మున్సిపల్ హై స్కూల్ ఆరంభించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని జరపాలనే తలంపుతో మన పాఠశాల పూర్వ విద్యార్థులైన శ్రీమతి నలందా దాస్ గారు మరియు కొత్తపల్లి ప్రకాష్ గారు ముందుకు వచ్చి తొలుతగా పాఠశాల పూర్వ ప్రధానోపాధ్యులైన శ్రీ అనంత శాస్త్రి గారిని సన్మానించటం మిక్కిలి అభినందనీయం. వారిరువురికి నా హృదయపూర్వక అభినందనలు మరియు హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోవయ్య. మాది తిరుపతి గ్రామం, గుడివాడ తాలూకా. నేను 84 నుంచి 87 వరకు ఎడ్యుకేషన్ స్కూల్లో చదువుకున్నాను. నేను ఎడ్యుకేషన్ స్కూల్ పూర్వ
విద్యార్థిని విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. అలాగే మన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు పదవి వందనాలు. మన ఎడ్యుకేషన్ స్కూల్ 75 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోబోతున్న సుసంతర్భంలో మన పూర్వ విద్యార్థులు ఒక డాక్యుమెంట్ చేయాలని నన్ను అప్రోచ్ అయ్యారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ కంగ్రాచులేషన్స్. ఓల్డ్ స్టూడెంట్స్ ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యి ఒక డాక్యుమెంట్ తీయటం అనేది వృధా అవుతుంది. చాలా సంతోషం. ఈ డాక్యుమెంట్ తీసే ఓల్డ్ స్టూడెంట్స్ అందరినీ నేను అభినందిస్తూ ఇది సక్సెస్ కావాలని వారిని ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే, నేను రమణరాజు, వర్కింగ్ ఇన్ ఏవియేషన్ ఇండస్ట్రీస్ ఎయిర్లైన్స్. నేను ఏజీకే హై స్కూల్ పూర్వక విద్యార్థిని. అలాగే ఆ స్కూల్తో మాకున్న అనుబంధం కానీ అది ఎప్పటికీ మరవలేనిది. ఇప్పటికీ మేము ఉన్న స్థాయికి మాకు పునాది అక్కడి నుంచే పడింది. ఏజీకేఎం హెచ్ స్కూల్ 75 వసంతాల ఇది జరుపుకోవటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇందులో ఈ జరుపుకునే క్రమంలో మేము పార్టిసిపేట్ చేయటం కూడా చాలా ఆనందం. థ్యాంక్ యూ. శుభోదయం అందరికీ. నలంద దాసరి తన చిన్ననాటి చదువుకున్న స్కూల్లో గురువుగారికి ఆ స్కూల్ 75వ వార్షికోత్సవం సందర్భంగా సన్మానిస్తోందని తెలిసింది. చాలా గర్వించదగ్గ విషయం. నలంద, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అన్నారు. అలాంటిది మనకి చిన్ననాడు మనకి పాఠాలు చెప్పిన గురువుగారికి నువ్వు సత్కరిద్దాము సన్మానిద్దాము అని చెప్పి సంకల్పించిన విషయం చాలా సంతోషంగా అనిపించింది. విష్ యూ ఆల్ ద బెస్ట్. స్టే సేఫ్ అండ్ టేక్ కేర్. ఏజీకే పూర్వ విద్యార్థులైన మల్లెల మల్లికార్జునరావు గారు, కొండపల్లి వెంకట శివరామకృష్ణ శర్మ గారు, సిరిపల్లి నిరంజన్ గారు, ఆకుల బాబురావు గారు, ఎస్వి ప్రసాద్ గారు, రాము గారు తమ తమ అభినందనలు తెలియజేశారు. అబ్దుల్ రహీం గారు, శివప్రసాద్ గారు, రాధాకృష్ణ గారు, హేమ సుందరరావు గారు, జేవి ప్రసాద్ గారు, రామచంద్రరావు గారు, దివాకర్ గారు, వివిఎల్ నరసింహారావు గారు, పి వెంకటేశ్వరరావు గారు, సిహెచ్ సూర్యప్రకాష్ గారు, కేబీజీ తిలక్ గారు, వరప్రసాద్ గారు, శ్రీదేవి గారు, సుమతి గారు, వనకుమారి గారు, ఉమా గారు, లక్ష్మీకుమారి దిట్టకవి గారు, పోలూరి వెంకటేశ్వరరావు గారు, కె సుబ్రహ్మణ్యం గారు, బాలభాస్కర్ గారు, అజయ్ గారు, లీలావతి గారు, రంగనాథ్ బాబు గారు తమ తమ అభినందనల్ని తెలియజేశారు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రకాష్ కొత్తపల్లి. నేను అడిసిమిల్లి గోపాలకృష్ణ మున్సిపల్ హై స్కూల్లో 82 నుండి 86 వరకు చదివాను. మన అడిసిమిల్లి గోపాలకృష్ణ మున్సిపల్ హై స్కూల్ ఈ సంవత్సరం 75 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని డైమండ్ జూబిలీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్న సందర్భంలో మా సీనియర్ విద్యార్థులకు, మా జూనియర్ విద్యార్థులకు, నా సహచర విద్యార్థులకు శుభాకాంక్షలు. అలాగే అప్పుడు లెసన్స్ చెప్పిన టీచర్స్కి, మాకు లెసన్స్ చెప్పిన టీచర్స్కి, ఇప్పుడు లెసన్స్ చెప్పిన టీచర్స్కి పాదాభివందనములు. మేము ఈ డాక్యుమెంటరీ తీయడానికి ముఖ్య కారణం మనం చదువుకున్న స్కూలు మన అభివృద్ధికి దారి చూపిన స్కూలు గురించి మనకి మాత్రమే కాకుండా ప్రపంచానికి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ డాక్యుమెంటరీ తీయడం జరిగింది. ఎవరో ఒక రచయిత చెప్పినట్లు మొదటి అడుగు ఒక్కటే మరి వెనుక వచ్చు వారికి అది దారి అయింది అన్నట్టు మొదటి అడుగును మా క్లాస్మేట్ అయినటువంటి శ్రీమతి నలందాదాస్ దాస్ వేశారు. ఆమె వేసిన మొదటి అడుగు ఇప్పటి తరం వారికి దారి చూపాలని ఆకాంక్షిస్తూ అందరికీ ఆల్ ది బెస్ట్. ఊరికి ఏది రాదు, కృషి చేయాలి, పట్టుదలతో దీక్ష కలిగి సాధించాలి. మేము ఏదో పెద్ద కార్యక్రమాలు చేయలేదు, కానీ మరుగున పడిపోయిన విషయాలను ఓసారి అందరి ముందుకు తీసుకురావాలని ఆశతో ప్రకాష్, నేను, అమర్ ముందుకడుగు వేశాం. ఎన్నో అడ్డంకులు, ఒడిదుడుకులు, ఎన్నో శ్రమల కూర్చి విలువైన సమాచారాన్ని సాధించే తరుణంలో ఒక్క అడుగు మూడు కోణాలుగా ఉన్నప్పుడు కనిపించని నాలుగో సింహంలా
సూపర్ సీనియర్స్ బృందాలు కలిస్తేనే ఈ డాక్యుమెంటరీ కొనసాగింది. ఈ డాక్యుమెంటరీ విజయం అందరిది, మనందరిది. ఇది నేను ఏజికే స్కూల్కి అందిస్తున్న ఓ చిరుకానుక. ఎక్కడికెళ్ళినా, ఏం చేసినా, నేర్చుకున్న తొలి అక్షరాలు ఎలా మర్చిపోమో అలానే మనం వేసిన మొదటి అడుగులు, మోసిన ఊరిని, నేర్పిన పాఠశాలని మర్చిపోకూడదు. అప్పటి రోజుల్లో కేవలం ప్రభుత్వం ఇచ్చే విద్యను అందుకొని మంచి వ్యక్తిత్వాన్ని అందిపుచ్చుకొని అనేక మంచి మంచి హోదాల్లో చాలా చాలామంది ఉన్నారు. మన ప్రభుత్వ పాఠశాలల్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. మన ప్రభుత్వ పాఠశాలలు గొప్పవి అని చెప్పడానికి గర్విస్తున్నాను. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన మిత్రులకు, తమ ఆశీస్సులు అందించిన గురువులకు, అడిగిన వెంటనే సంతోషముతో సహకరించిన ఏజికే స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి పి నరసమాంబ గారికి మరియు యాజమాన్యానికి నా హృదయపూర్వక ధన్యవాదములు. గౌరవనీయులైన జమీందారు శ్రీ అడుసుమిల్లి గోపాలకృష్ణయ్య గారి వివరములు మేము అడగగానే ప్రేమతో వాటిని మాకు అందించిన శ్రీమతి అడుసుమిల్లి శశికళమ్మ గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు. మరి ముఖ్యంగా ప్రతి విషయాన్ని, సమాచారాన్ని, విలువైన సహాయాన్ని అందించి ధైర్యపరచి వెన్నంటి ఉండి ప్రోత్సహించిన సూపర్ సీనియర్ పూర్వ విద్యార్థి బృందాలకు నా శతకోటి ప్రణామములు. కన్నతల్లిని, జన్మభూమిని, గురువుని గౌరవించండి, ప్రేమించండి. పెద్దలను ఆదరించండి. ఆ దైవం మీ వెంట ఎప్పుడు ఉంటుంది. ఇది నా బడి నాకు నేర్పించిన మంచి మాట. మీ నలందాదాస్ దాసరి, పూర్వ విద్యార్థిని, అడుసుమిల్లి గోపాలకృష్ణయ్య మున్సిపల్ గవర్నమెంట్ హై స్కూల్, గుడివాడ. జై హింద్.